మౌన పోరాటం పది మంది బాధ్యతలు కనీసం ఒక్కడైనా పూర్తి చేస్తేనే కదా సార్ సొసైటీకి మన డిపార్ట్మెంట్ వల్ల ఉపయోగం ఉండేది మనం అంటే నమ్మకం కలిగేది నాలుక మరీ పదునుగా ఉంది జాగ్రత్త నిన్ను పిలిపించింది ఒక స్పెషల్ కూబింగ్ ఆపరేషన్ కోసం టీం వస్తుంది వాళ్ళకి నీ సపోర్ట్ కావాలి నీ పవర్ ఏంటో అక్కడ చూపించు ఎవర్ని టార్గెట్ చేశారు సార్ అక్కడికి వెళ్ళాక నీకే తెలుస్తుంది ప్లీజ్ అది కూడా సీక్రెట్ లీక్ అయితే టార్గెట్ మిస్ అవుతుంది వెళ్తూ ఉండండి టార్గెట్ వచ్చాక మీకు ఆర్డర్స్ వస్తాయి సో గెట్ రెడీ ఆపరేషన్ విల్ స్టార్ట్ టునైట్ సార్ ఏదో గడిబిడి అయ్యేటట్టుంది సార్ అవు ఎన్కౌంటర్ ఎప్పుడూ క్రిమినల్సే కాదు అప్పుడప్పుడు పోలీసులు కూడా వస్తుంటారు చారి కృష్ణ జగద్గురువు నీవు ఆనాడు భారతంలో అందరూ అయిన వాళ్లే అయినా ధర్మం ఎక్కడుందో అక్కడ అండగా నిలిచావు దుష్టుల్ని శిక్షించావు మంచి వాళ్ళని రక్షించావు మనుషుల జీవితాలకి మార్గదర్శనం చేశావు నీవు ప్రపంచానికి చూపిన మార్గాన్ని ఏనాడు కలలో కూడా వదల్లేదు తెలిసి తెలిసి చిన్న చీమకు కూడా హాని చేయలేదు మరి ఎందుకు స్వామి ఈ తల్లికి కడుపు కోత ఆనాడు దైవ కార్యం కోసం నీ తల్లిని వదిలి యశోద వడిని చేరావు నా బిడ్డను కూడా అలాగే ఏ తల్లి వడికో చేర్చుంటావు అక్కడ క్షేమంగా ఉంటాడనే ఆశతో బ్రతుకుతున్నాను కానీ వాడికేదో కీడు జరుగుతుందని మనసు పదే పదే చెబుతోంది ఆనాడు మంచికి అండగా నిలిచి ధర్మం నిలిపినట్టే నా బిడ్డకి అండగా నిలబడు స్వామి వాణ్ణి కాపాడు స్వామి శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః వచ్చావా అమ్మా స్వామి 20 ఏళ్లుగా క్రమం తప్పకుండా నీ కొడుకు పేరును అర్చన చేయిస్తున్నావు ఆ కృష్ణ పరమాత్మ నీ దీక్షకు మెచ్చైనా సరే నీ కొడుకు జాతకంలో ఎటువంటి దోషాలున్నా ఉఫ్ఫున ఊది పారేస్తాడు స్వామి పూజ జరిపించండి అలాగే ఓం శ్రీమన్ మహాగణాధిపతయే నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
ఇదేమిటమ్మా? బిడ్డ క్షేమం కోసమని మనం పూజ చేస్తే ఇలా పాడైపోయిన కొబ్బరికాయ వచ్చింది. ప్రమాదమా స్వామి? నా బిడ్డకి ప్రమాదమా? ప్రమాదమా అంటే ప్రమాదమే. అంటే నా బిడ్డ నా బిడ్డకి నా బిడ్డకి అయ్యో అమ్మా అమ్మా ఏమైందమ్మా? ఏంటి పంతులు గారు ఈ పిచ్చి నమ్మకాలు? అమ్మా నువ్వు ఒకదానివి, కొబ్బరికాయ కుళ్ళితే అరిష్టం ఏంటమ్మా? అలా తీసి పారేయకు బాబు, నీ క్షేమం కోసమే కదా మీ అమ్మ ఇదంతా చేస్తోంది. పంతులు గారు, మీరు గ్రహాలని చెప్పడం, సూర్యుడు నక్షత్రం నవగ్రహాలు అనడం, 11 గ్రహాలున్నాయని కనిపెట్టారు. ఇంకా ఎన్ని లెక్కలు తేలుస్తారో తెలీదు. ఇలాంటి కాలంలో కూడా కొబ్బరికాయ చెడింది అరిష్టం అంటూ ఏంటండి భయపెట్టడం? అమ్మని చూడండి, దుర్గామాతలా ఉండేది, పిరికి దానిలా వణికిపోతుంది. అమ్మా నేను చెప్తున్నాను కదా నాకేం కాదని, కావాలంటే ఈ రోజంతా నీతోనే ఉంటాను, పద ఇంటికి వెళ్దాం. ఒక 10 నిమిషాలు కూర్చుని వెళ్దాం నాన్న. సరే కూర్చు. బాగా గట్టిగా చేశాడు, మినిమం సంభావన 500 లాగుతాడు. నాకేం కాదంటే అనవసరంగా కంగారు పడతావు ఏంటమ్మా? పిచ్చి నాన్న, నేను భయపడుతున్నానని అల్లాడిపోతున్నాడు వీడు. నేను తల్లడిల్లుతున్నది తప్పిపోయిన నా మురారి కోసమని తెలియదు వీడికి. వాడి స్థానాన్ని భర్తీ చేయడానికి వచ్చిన వీడికి ఆ పేరు పెట్టుకుని కాస్తంత సేద తీరాను. కడుపును పుట్టిన బిడ్డ కంటే ఎక్కువగా ఈ తల్లిని అర్థం చేసుకుని నా తండ్రి ఎవరనే విషయం కూడా అడగడం లేదు. ఈ పూజలు నీ కోసం కాదు అనే విషయం ఎప్పటికీ వీడికి తెలియకూడదు. తెలిస్తే నీ మనసు ఎంత నొచ్చుకుంటుందో నేను అర్థం చేసుకోగలను. భగవంతుడా, నా బిడ్డను కాపాడు, కాపాడు తండ్రి, కాపాడు. ఎందుకమ్మా అలా ఉన్నావు? కొబ్బరికాయ కుళ్ళిపోయిందన్న పంతులు గారు చెప్పిన మాటలుగా? అయ్యో అమ్మా, గుడికి వెళ్తే పంతులు, హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు, 100 చెప్తారు మన దగ్గర డబ్బులు గుంజడానికి, అవన్నీ పట్టించుకుంటే ఎలా? ఓకే అమ్మా, నాకేదో జరుగుతుందనేగా నీ భయం. నాకేం కాదని పంతులు గారు చెప్పింది అబద్ధమని నిరూపించడానికి ఈ రోజంతా నేను ప్రాక్టీస్కి కానీ డ్యూటీకి కానీ వెళ్లకుండా నీ దగ్గరే కూర్చుంటాను. నాకేం కాదని పూజారి గారు చెప్పింది అబద్ధమని నిరూపిస్తాను. ఓకేనా?
వాళ్ళంతా ఎవరు వాళ్ళు మన డిపార్ట్మెంటే వాళ్ళు స్పెషల్ ఫోర్స్ కూంబింగ్ కి గవర్నమెంట్ పంపించింది అందరూ మఫ్టీలో ఉన్నారు ఎందుకు ఇది స్పెషల్ ఎన్కౌంటర్ చాలా కేర్ఫుల్ గా ఉండాలి సరే పదండి ఒక్క నిమిషం ఇది అక్కర్లేదు ఎన్కౌంటర్ కి ఎల్తో ఆయుధం ఉద్దంట ఏంది వాళ్ళ దగ్గర స్పెషల్ వెపన్స్ ఉన్నాయి ఇంకా ఏమైనా ఉంటే తీ చారి వస్తలేడా చారిని ఐజీ గారు స్టేషన్ లోనే ఉండమన్నారు ఈ టీమ్ లో చారి లేడు గట్లనే ఇప్పుడే వస్తా చారి గారు ఏంది సార్ ఏం జరుగుతుంది సార్ ఏం లేదు నువ్వు మంచిగా ఉండు చారి నేను మంచిగా ఉండుడేంది సార్ నువ్వు ఈ గుండెకి దగ్గరైనవని చారి నువ్వు బాగుండాలి ఏమైంది సార్ మీకు టైం అయిపోయింది చారి టైం అయిపోయింది సార్ చారి నా జీతము అది నా అకౌంట్లో 10 లక్షలు ఉంటాయేమో గదంతా అనాథ శరణాలయానికి ఇచ్చేసే సార్ కొన్ని దినాలు అయినాక చిన్న ఇల్లు కట్టుకుందామని స్థలం కొన్నా చారి చిన్నదే నీకు ఎరికనే కదా గది నుంచేసుకో నేను ఉంచుకోడేను సార్ మీరు అడుగుతున్నారు సార్ ఎన్కౌంటర్కి మళ్ళీ రాను చారి సార్ మీ మాటలు వింటుంటే నాకేదో డౌట్ కొడుతుంది సార్ పోదు సార్ మీరు పోదు సార్ చచ్చేదాకా డ్యూటీ చేయాలి చారి గట్ల వెనక్కొస్తారు గట్లగా సార్ ఒక్కసారి ఆలోచించరు సార్ అమ్మా అయ్యా ఎవరో కూడా తెలియదు ఈ ప్యానం ఎట్లా పుట్టిందో ఎరకలే ఈ డ్రెస్ వేసినప్పుడే ఈ ప్యానం కొలువుకి రాసిచ్చిన చారి మస్తు క్వశ్చన్ అది వద్దు సార్ నేను ఒడియా అంత తేడా తేడకూడదు మీరు పోదు సార్ ప్లీజ్ సార్ సార్ మీరు పోదు సార్ చారి ఇది టైం కాదు జరగమ్మనుండు సార్ చారి గా పిల్ల పేరేంది ఏ పిల్ల సార్ గదే యూట్యూబ్ అవంతి జర నంబర్ కొట్టు ఉంటాను చారి చారిగారు చారి గారు
ఏం కాదు చారి గారు ఆయన నా ఫోన్ నంబర్ తీసుకెళ్లారంటే తనకి ఏదో ఒక ఐడియా ఉండే ఉంటుంది. మీరు ఫోన్ పెట్టేయండి. సరే మేడం. ద్వారకా ఇలాంటి డేంజరస్ సిచ్యువేషన్ ఉందని తెలిసి కూడా వెళ్ళాడంటే, నా నంబర్ కూడా తీసుకెళ్లాడంటే ఖచ్చితంగా అక్కడ జరిగేదంతా లైవ్ టెలికాస్ట్ చేయడానికి అలర్ట్ గా ఉండాలి. ఎలాగైనా దాన్నంతా లైవ్ టెలికాస్ట్ చేయాలి. ద్వారకా లైవ్ వీడియో పంపిస్తాడు. ఏంటమ్మా, ఏమైంది నీకు? అమ్మా ప్లీజ్, నువ్వలా ఉంటే నేను చూడలేనమ్మా. ఏంటమ్మా, ఎప్పుడు లేంది ఈరోజు ఇలా ఉన్నావు? అదేం లేదు నాన్నా. ఏమీ లేదు అంటూనే ఏదో ఉందనిపిస్తుంది. నా గురించేనా నీ బెంగ? దేవుడా, ద్వారకాకి ఏం జరగకూడదు. అతను క్షేమంగా ఉండాలి. సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఐజీ, అనుకోకుండా నేను వైజాగ్ వెళ్లాల్సి వస్తుంది, కానీ నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగగానే ఆ ద్వారకా గాడి చావు వార్త నేను వినాలి. మీరు ఫ్లైట్లో ఉండగానే వాడు చేస్తారు సార్. గుడ్. రాజశేఖర్, వారసుడు వస్తాడు, ప్రాజెక్టు సొంతం చేసుకుంటాను అని ఏదేదో మాట్లాడేవట. ఎక్కడి నుంచి తెస్తావు వారసుణ్ణి? షాప్ లో కొనుక్కొస్తాడేమో డాడ్.
తగ్గు రాజశేఖర్ గొంతెత్తే సీన్ లేదు. చచ్చిపోతావు. టైం వేస్ట్ చేయకు. బాయ్స్ ఫస్ట్ బుల్లెట్ ఏ పార్ట్లో దించమంటావో చెప్పు. డైరెక్ట్ హార్టే.